తెలంగాణ ఏర్పడింది నియామకాలతో నియామకాల కోసము తెలంగాణ వాట దగా పడుతున్నాము అని కదా తెలంగాణ ఉద్యమం మొదలైంది. సో నియామకాల విషయంలో పూర్తిగా కంప్లీట్ గా ముఖ్యమంత్రి గారు యువతల్ని మోసం చేసిందన్నది ముమ్మాటికి వాస్తవం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత జిల్లాలు పెరిగినాయి, మండలాలు పెరిగినాయి, గ్రామ పంచాయతీలు పెరిగినాయి. వీటన్నిటి నేపథ్యంలో ఇవాళ ఆటోమేటిక్ గా మన యొక్క ఎంప్లాయ్మెంట్ కూడా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతో మంది అన్ని రకాలుగా మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక నివేదిక ఇచ్చారు. పిఆర్సీ నివేదిక 2021 జనవరి 28వ తారీఖు నాడు మీరు ఇచ్చిన పిఆర్సీ నివేదిక ప్రకారం 191,000 ఎట్ ఏ టైం మీరు ఇచ్చారా అంటే అది కూడా ఇవ్వలే. దాంట్లో కూడా ఇప్పటి వరకు 35,000 వరకు మాత్రమే ఇవాళ మీరు నోటిఫికేషన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇంకా తాత్సారం చేస్తూ అంటే ఒకటి మనం గమనించాల్సింది ఏంటి అనంటే ప్రభుత్వానికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అన్నటువంటి చిత్తశుద్ధి లేదు. నిరుద్యోగ యువత అటు ఇటు ఆ పార్టీ ఈ పార్టీ వైపు తిరుగుతున్నారు. ఎటువైపు ఎక్కడికి తిరగకుండా వాళ్ళని బిజీ చేయాలంటే ఇవాళ ఏమంటారు కోట శ్రీనివాస్ లెక్క కోడిని కట్టి చూపిస్తున్నారు ఆశలాగా. మీకు ఇస్తాము, మేము వేస్తాము, మీరు చదువుకోండి, మీరు ఇన్స్టిట్యూషన్ లో చుట్టూ తిరగండి, అప్పో సప్పో చేసి మీరు ఏమైనా డబ్బులుంటే తీసుకొచ్చి అందులో కట్టండి, వాటి చుట్టూ తిరగండి అని చెప్పే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందన్నది నాకు కనపడుతుంటుంది. ఎందుకంటే నా ఇల్లు ఉండేది చుట్టూ ఇన్స్టిట్యూషన్సే ఉంటాయి, నా ఇంటి చుట్టూ నేను ఉండేది గాంధీనగర్ ముషీరాబాద్ లో. సో అంటే ఎంత రద్దీగా ఉంది అని అంటే ఇన్స్టిట్యూషన్స్ అంత రద్దీగా, అంటే ఏదో ఒక ఉద్యోగం రాకపోతుందా చదివితే అనే విధంగా ఒక ఆశలతో ఉన్నటువంటి నిరుద్యోగులని ఎప్పటికప్పుడు దానికి తోడు ముందస్తు ఎన్నికలకు వెళ్తామని అంటే తప్పకుండా నోటిఫికేషన్స్ వస్తాయని యువత కూడా ఆశ పడుతుంది. కానీ ఇప్పటికన్నా కూడా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎట్ ఏ టైము మీరు పిఆర్సీ నివేదిక ప్రకారంగా ఇచ్చిన 1.91 lakh పోస్టులని ఎట్ ఏ టైమ్ మీరు ఫిల్ చేసే ప్రయత్నం చెయ్యండి. ఇక మోసం చేసింది చాలు, దగా చేసింది చాలు, ఉద్యోగాలు రాలేదని ఆత్మహత్యలు చేసుకున్నది చాలు. ఇంకా ఎన్ని రోజులు నిరుద్యోగ యువత తెలంగాణ కోసం తెలంగాణ రావాలని ఆత్మహత్యలు చేసుకుంది, తెలంగాణ వచ్చినాక కూడా ఆత్మహత్యలు చేసుకుంటుంది. మీరు 2019లో జిఏడి ఒక రిపోర్ట్ ఇచ్చింది, 284,000 మంది నిరుద్యోగులు ఏజ్ బార్ అయిపోయినారని 2019 నేను చెప్పేది. మనం ఇలా 2022లో ఉన్నాం, అప్పటి నుంచి మనం ఇంకా నోటిఫికేషన్స్ మీరు ఏమి ఇవ్వలే. ఓవరాల్ గా తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారంగా 132,000 అని వాళ్ళు చెప్పారు. సో 132,000 కూడా మీరు ఇవ్వలేదు, అందులో కూడా తొండి లెక్కలే యాడ్ చేశారని చెప్తానని. ఎందుకనంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి 12,500 పోస్టులు అయి ఉండొచ్చు, సింగరేణికి సంబంధించినటువంటి కారుణ్య నియామకాలు అయి ఉండొచ్చు, అవి వాటి కిందికి రావాలి, ఆల్రెడీ ఉన్నటువంటి పొజిషన్సే కాబట్టి. సో ఇవి ఇట్లా మీరు ఎప్పటికప్పుడు ప్రజల్ని మోసం చేస్తూ ముందుకెళ్తున్నారు. దీనికి ఏమన్నంటే కాకమ్మ కథలు చెప్తారు, ఒకటి పోటుకు పోయిందని చెప్తారు, ఒకటేసారి ఏమో అదేంటి మన నిరుద్యోగులకి సంబంధించినటువంటి దానికి నోటిఫికేషన్ ఇవ్వాలంటే మాకు అనుమతులు రావాలి, ఆర్థిక అనుమతులు. ఎన్ని ఆర్థిక అనుమతులు తీసుకొని ఇవాళ మీరు ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టినారు చెప్పండి నాకు. ఎన్నిటికి పర్మిషన్లు తీసుకొని కోట్ల రూపాయలు అండ్ల గుమ్మరిచ్చినారు. సో ఇవాళ అవన్నీ నీళ్ళపాలైపోయినాయి, గంగపాలైపోయినాయి. మీరు పెట్టినటువంటి ఇన్ని మెగా ఇంటికి ఇండిపోయినాయి, ఇన్ని మీ ఇంటికి వచ్చినాయి, ఇంత గంగపాలైంది. ఏం మిగిలింది ఇవాళ? ఏమొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రజలకి? తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని అనుకున్నటువంటి వాళ్ళకి బొందలగడ్డ వైపుకి మళ్లించే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇంకోటి ఫీల్డ్ అసిస్టెంట్లు ఆల్రెడీ వాళ్ళు పొజిషన్ లో ఉండి పని చేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం అడిగితే మీరు 7,650 ఫీల్డ్ అసిస్టెంట్లని ఉద్యోగాలు లేవు అన్న మా పోరాటాల ఫలితంగా తిరిగి మీరు మొన్న అసెంబ్లీలో నేను ఇస్తున్నాను జాయిన్ అవ్వండి పాలాభిషేకాలు చేయండి అని చెప్పినారు. అవి కూడా చేసినారు వాళ్ళు, చేసినా కూడా కనీసం ఈ రోజు వరకు కూడా ఎందుకు మీరు మాట నిలబెట్టుకోలేకపోతున్నారు? ఇవాళ మళ్ళీ నిన్నగాక మొన్న ఇద్దరు గుండాలు చచ్చిపోయినారు, ఒక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటికీ దాదాపుగా 100 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు చనిపోయినారు. ఎందుకు వాళ్ళని గోసపుచ్చుకుంటున్నారు? అది కేంద్ర ప్రభుత్వ స్కీమ్, మీ స్కీమ్ కాదు అది. కేంద్రం నుంచి వాళ్ళకి డబ్బులు వస్తాయి, జీతాలు వస్తాయి, మీరే 1 రూపాయి ఇచ్చేది లేదు వాళ్ళకి. మరి అలాంటప్పుడు ఎందుకు తాత్సారం చేస్తున్నారని అడుగుతున్నాను నేను. సో దీనితో పాటుగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 464 మండలాలు 585 అయినాయి, అంటే ఇక్కడ 121 పెరిగినాయి. 121 పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా మన పొజిషన్స్ కూడా డిప్యూటీ తహసీల్దార్లు అవసరం ఉంటది, సీనియర్ అసిస్టెంట్లు అవసరం ఉంటది, జూనియర్ అసిస్టెంట్లు అవసరం ఉంటది, తర్వాత ఏంటి వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాల్సి ఉంటే అవసరం ఉన్నది. ఉత్సవ విగ్రహాలాగా ఇవాళ నువ్వు పెట్టినటువంటి గ్రామ పంచాయతీలైనా మండలాలైనా ఇవాళ రెవెన్యూ ఆఫీసులైనా కూడా అన్ని రెంట్ల పరిస్థితిలో ఉన్నాయి తప్ప పర్మనెంట్ గా ఒక
దానికి ఒక స్ట్రక్చర్ కూడా మీరు ఏర్పాటు చేయాలి. 5 లక్షల కోట్ల అప్పు చేస్తే 5 లక్షల కోట్ల అప్పులో నాకు ఇచ్చిందేంటి, నాకు ఉద్యోగాలు ఫిల్ చేయకపోతేవి, ఇవాళ నెలకు ఉన్న ఎంప్లాయీకి జీతం ఇచ్చే పరిస్థితి, జీతం వచ్చే పరిస్థితి లేదు, పింఛన్ 1వ తారీఖు వచ్చే పరిస్థితి లేదు. మరి ఎవరి కోసం ఈ తెలంగాణ, ఎందుకోసం కల్వకుంట్ల వాళ్ళ కోసం, మెగాకృష్ణ రెడ్డి కోసం వచ్చిందని అడుగుతున్నాను నేను ఈ రాష్ట్రంలో. సో ఏదైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి లేదు, యువతని మోసం చేస్తున్నారు, కుట్ర చేస్తున్నది వాస్తవం. కాబట్టి ఇప్పటికైనా కూడా ఆత్మ పరిశీలన చేసుకోండి, ఆత్మ వంచన చేసుకోవద్దు, నిరుద్యోగులను మోసం చేయొద్దు. నిరుద్యోగ వృత్తిని విస్తరించినటువంటి 2018 మేనిఫెస్టోను పెట్టిన మేనిఫెస్టో ప్రకారంగా ఒక్క నిరుద్యోగికి దాదాపుగా 140,000 రూపాయలు ఒక్క నిరుద్యోగికి ఇవ్వాలి. వాళ్ళ మీరు బాకీ ఉన్న వాళ్ళకి ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పినావు కదా.